ఇది హోల్ ఉరద్ ఒక కప్ తీసుకున్నాను. అలాగే దీనికి మనం కొంచెం రాజ్మా, కొంచెం హోల్ తూర్ దాల్, ఇందులో ఈ హాఫ్ కప్ రాజ్మా కూడా చేర్చుకున్నాను. ఇది ఒక హాఫ్ కప్ హోల్ తూర్ దాల్. ఈ మూడు కలిపి మనం ఒక 20 మినిట్స్ పాటు దీన్ని నానబెట్టు. మనం 20 మినిట్స్ అయిపోయింది, మొత్తం ఈ మూడు కప్పులు కలిపిన మిశ్రమాన్ని కుక్కర్లో ఉడకబెట్టుకుంటున్నాము. ఇప్పుడు దీంట్లో కావాల్సినవి ఏంటంటే 5 గార్లిక్ ఫ్లేక్స్, సన్నగా చాప్ చేసుకున్న అల్లం ముక్కలు, అలాగే 3 టొమాటోలు, మీడియం సైజ్ టొమాటోలు ఈ విధంగా తరిగి ఉంచుకున్నాము. కొద్దిగా గరం మసాలా పొడి, తగినంత పసుపు. ఈ పచ్చిమిరపకాయలు ఎందుకు అంటే మనం ఈ పచ్చిమిరపకాయలని చక్కగా నిలువుగా చీల్చి దాలంతా అయిన తర్వాత పైన మనం ఈ పచ్చిమిరపకాయలు పెట్టి కొంచెం క్రీమ్తో గార్నిష్ చేసి పైన ఈ కొత్తిమీర వేస్తే ఈ దాల్ చాలా రుచిగా ఉంటుంది. దీన్ని మనం చక్కగా మనం ప్లెయిన్ మిల్లెట్స్తో తినచ్చు, ప్లెయిన్ కీన్వాతో తినచ్చు, చక్కగా పుల్కాలతో తినచ్చు, ప్లెయిన్ రైస్తో తినచ్చు, లేదంటే జీరా రైస్, పీస్ పలావ్ అలాంటివి ఏం చేసుకున్నా కూడా బాగుంటుంది. అండ్ మనం మిల్లెట్స్ అవి ప్లెయిన్గా చేసుకుని అంటే వేరే వెజిటబుల్స్ అవి యాడ్ చేసుకోకుండా ప్లెయిన్ రైస్ లాగా మనం దాన్ని తయారు చేసుకుని మిల్లెట్స్ కానీ కీన్వాన్ కానీ ప్లెయిన్గా ఉడకబెట్టుకుని దాంతో తిన్నా కూడా ఇది మంచి లో కార్బ్ డైట్ అవుతుంది. ఈ దాల్లోకి మనం ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు ఈ విధంగా సన్నగా తరిగి ఇవి కూడా వేసుకున్నాం. దాల్కి మొదట జీలకర్ర వేసుకున్నాము. ఈ జీలకర్ర వేసుకుని ఇందులో పసుపు యాడ్ చేసుకుని ఈ తరిగిన ఉల్లిపాయలు ఇందులో వేసిపోయింది కూడా ఇందులో వేసేసుకుంటున్నాం. ఉల్లిపాయలు వేగిపోయాయి, టమాటాలు కూడా మనం ఇందులోకి తీసుకున్న గరం మసాలా కూడా యాడ్ చేద్దాము. ఇప్పుడు ఈ దాల్ మనం చక్కగా కొత్తిమీర, స్లిట్ చేసిన పచ్చిమిరపకాయలు 4 పక్కలా గుచ్చి పైన మనం క్రీమ్తో గార్నిష్ చేసుకున్నాం. ఈ దాల్ని మీరు చక్కగా మీరు కూడా చేసుకుని రోటీలతో కానీ రైస్తో కానీ పలావ్తో కానీ వేటిలతో అయినా సరే ఇది చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీ అభిప్రాయాలు నాతో షేర్ చేసుకుంటారని, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను.